హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఎక్సెల్లో మనము ఏదన్నా శాలరీస్ కానీ అమౌంట్ కానీ ఏదైనా ఈ అమౌంట్లో ఇంత పర్సంటేజ్ అని చెప్పినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, కాలేజీలో ఏదన్నా ఫీజ్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో ఫీజెస్ కానీ అలా పర్సంటేజెస్ అని ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే, మనము ఎక్సెల్ ఓపెన్ చేసుకొని, ఎక్సెల్ ఎలా ఓపెన్ చేసుకుంటాము, స్టార్ట్లోకి వెళ్ళి రన్లోకి వెళ్ళి అలా అయినా ఎక్సెల్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనము ఐకాన్ ఉంటే ఐకాన్ ద్వారా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఎక్సెల్ 2016 ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇదిగోండి, ముందుగానే నేను కొన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేసేసాను. ఓకేనా? మెర్జ్ అంటే కలపడం అనమాట. మెర్జ్ ఎక్కడ ఉంటుంది చూసుకోండి. చూసుకొని ఇదిగోండి, ఇక్కడ అలైన్మెంట్ పైన మెర్జ్ అండ్ సెంటర్ అని ఉంది కదా, అది మెర్జ్ చేసేసి కంప్యూటర్ కోర్సెస్ అని, కాలేజీ ఫీజ్ కోర్సెస్ అని అలా మన ఇష్టం ఏది కావాలనుకుంటే అది టైప్ చేసేసుకొని, కలర్ కావాలనుకుంటే కలర్ అప్లై చేసేసుకోవడమే. హోమ్లో అలైన్మెంట్ అని ఉంది కదా, అక్కడ ఆ అలైన్మెంట్ పైన మెర్జ్ అండ్ సెంటర్ ఉంటుంది. మనం ఎన్ని లైన్స్ మెర్జ్ అవ్వాలి అంటే కాలమ్స్, సెల్లు ఉంటాయి ఏబిసిడి, వాటిని కాలమ్స్ అంటాము. 1, 2, 3లేమో రోస్ అంటాం అనమాట. ఇప్పుడు నేను ఏ నుంచి ఎల్ వరకు సెలెక్ట్ చేసి మెర్జ్ చేసి దాంట్లో టైప్ చేసేసి సైజ్ పెంచేసేసుకొని కలర్ అప్లై చేస్తున్నాను అనమాట. అట్లాగా మనము ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. నేను ముందుగానే ఎల్ వరకు పెట్టేశాను. కాలేదు, ముందు కింద మనం సీరియల్ నెంబర్ అవన్నీ టైప్ చేసిన తర్వాత అయినా పైన హెడ్డింగ్ చేసుకోవచ్చు. అప్పుడేం చేయాలంటే కాలం ఇన్సెట్ చేసుకోవాలి. సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము ఇలా ఇస్తుందని చూడండి, మనం ఏది కావాలనుకుంటే అది. ఏకి బీకి మధ్యలో డబుల్ క్లిక్ చేసామనుకోండి, అది ఎంతైతే ఉందో మనం సీరియల్ నెంబర్ అనేది అంతే వస్తుంది, కావాలంటే జరుపుకోవచ్చు అనమాట. అట్లాగా అంతేకాని దాంట్లో డబుల్ క్లిక్ చేశారనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సీరియల్ నెంబర్ అయితే నెంబరు, నేమ్ అయితే నేమ్, అట్లా అనమాట. మనం ఏ కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు, బోల్డ్ కావాలంటే బోల్డ్ అప్లై చేసుకోండి. అలాగా మనం ఇక్కడ సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, కోర్సు కూడా కలర్ ముందే టైప్ చేసేసి తర్వాత అయినా కలర్స్ పెట్టుకోవచ్చు, లేదా మనం చేసుకుంటూ అయినా చేయొచ్చు. చేసుకుంటూ చేసామనుకోండి లేట్ అవుతుంది, ముందే టైప్ చేసేసుకొని తర్వాత అయినా కలర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్సెల్లో మనకు వచ్చే వాటిని బుక్స్ అంటాము. బుక్స్లో ఇప్పుడు నేను షీట్ 1లో టైప్ చేస్తున్నాను చూడండి. మనకి ఎక్సెల్లో వచ్చే వాటిని బుక్స్ అంటాము. బుక్ వన్లో షీట్ 1లో చేస్తున్నాను అనమాట. నేను సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, కోర్సు ఫీజు, ఏ మంత్ ఎంత పే చేయాలి, టోటల్ ఎంత, అలా ఎంత పర్సంటేజ్, అది మనం 2 మంత్స్లో ఇద్దామనుకుంటున్నారా, 5 మంత్స్కి ఇద్దామనుకుంటున్నారా, అట్లా కొన్ని ఫీజెస్ అట్లా ఉంటాయి కదా. డిస్కౌంట్ ఎంత తగ్గిద్ది, ఎన్ని మంత్స్కి ఇవ్వాలి, అట్లా మనకి ఇన్స్టాల్మెంట్, ఎన్ని మంత్స్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, అలా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఎట్లా చేయాలి అనేది చూద్దాము. ఓకేనా? ఎక్సెల్లో వచ్చే వాటిని ఏమంటాము, బుక్స్ అంటాము. బుక్స్లో ఉండే వాటిని షీట్స్ అంటాము అన్నమాట. ఈ షీట్లో ఇదిగోండి డబుల్ క్లిక్ చేస్తే అది ఎంతైతే ఉందో అంతవరకే వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏమేమి ఇచ్చాను, కోర్సు ఫీజు, మంత్స్, టోటల్ ఫీజు ఎంత, టోటల్ అయితే అంత, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఆ డిస్కౌంట్ పోన్ ఫీజు ఎంత, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలనుకుంటున్నాము, మొత్తము పర్ ఇన్స్టాల్మెంట్, సారీ అలా. సీరియల్ నెంబర్ అవి ఎలా ఇస్తాము, 1, 2 టైప్ చేసేసుకొని మనం ఎన్ని కావాలని క్లిక్ చేసి డ్రాగ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే 1, 2 రెండన్నా టైప్ చేయాలి, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట, దాన్ని ఆటో ఫిల్ అంటాము. స్టూడెంట్ నేము అవి కూడా మనము నేమ్స్ అన్నీ టైప్ చేసేసుకొని మన ఇష్టం, మనకి మన ఫ్రెండ్స్ నేమ్స్, ఎవరైనా తెలిసిన వాళ్ళ నేమ్స్ అట్లా పెట్టి చేసి చూపిస్తుందని చూడండి. ఇప్పుడు ఈ జూనియర్ కాలేజ్ ఫీజులో వాళ్ళ డీటెయిల్స్, ఏ కోర్సెస్, ఏ కోర్సులో జాయిన్ అయితే ఆ కోర్స్కి ఎంత ఫీజు ఉంది, ఎన్ని మంత్స్లో పే చేయాలి, ఎంత ఫీజు, ఆ డిస్కౌంట్ ఎంత, ఆ డిస్కౌంట్తో కలిపి ఫీజు ఎంత అయింది, ఆ ఎన్ని ఇన్స్టాల్మెంట్లో కడతారు, టోటల్ ఇన్స్టాల్మెంట్స్ అట్లా అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, కోర్సు, ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు, బేసిక్స్,
5,000 అనుకోండి, 5 మంత్స్ డ్యూరేషన్ ఉందనుకుందాం. టోటల్ ఫీజ్ ఎంత? ఇప్పుడు నెలకు 5,000 అనుకోండి, 5 × 5 అంటే ఏ ఫార్ములాకైనా ఈక్వల్ పెట్టాలి చూడండి, ఈక్వల్ 5,000 మీద క్లిక్ చేయండి. అంతేగాని D2 అలా టైప్ చేయకండి, 5,000 మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే D2 అని వస్తుంది. ఇంటూ మళ్ళీ 5 మీద క్లిక్ చేయండి, అప్పుడు 5,000 × 5 ఎంత అయింది? 25,000 అయిందనమాట. ఇప్పుడు 3% అని ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఫార్ములా బార్ దగ్గర ఉంది పైన నేను టైప్ చేసింది ఇదిగోండి. ఇప్పుడు చూడండి ఈ డిస్కౌంట్ ఎంత? F4 అంటే 25,000 ఇదిగోండి, 3% కదా. ఇంటూ కీబోర్డ్లో Shift-8 కానీ లేకపోతే స్టార్ సింబల్ 1 క్లిక్ చేసి 3/100 వేసేయండి, అంతే 750 అనమాట. అంటే 25,000 3% ఎంత? ఇప్పుడు 25,000 10% అంటే ఎంత? 250 అనమాట. ఓకేనా? అలాగే 250 ఎంత? 3% అంటే 750. అట్లయినా వేసుకోవచ్చు. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 1 ఇన్స్టాల్మెంట్. అప్పుడు ఏమవుతుంది? 750 × 1 అనమాట. జాగ్రత్తగా చూడండి, ఏ ఫార్ములా చేయాలి అన్నా ఈక్వల్ పెట్టుకోవాలి. ఓకేనా? ఈక్వల్ క్లిక్ చేసుకొని 750 మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంటూ ఎక్కడ ఉంటుంది? స్టార్ సింబల్ కానీ Shift-8 అని ఉంటుంది చూడండి, Shift-8 దగ్గర స్టార్ సింబల్, లేకపోతే రైట్ సైడ్ కీప్యాడ్లో కూడా స్టార్ సింబల్ ఉంటుంది, అదైనా క్లిక్ చేయండి. అది క్లిక్ చేసేసి 750 × 1 లేకపోతే బై 1. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 100 అనుకోండి, 100/5 ఎంత అవుతుంది? 5 × 2 = 0 అవుతుంది. అట్లా అనమాట. ఇప్పుడు నేను పర్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎంత? ఇంకో రో ఒకటి ఇన్సెర్ట్ చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడానికి. నెట్ ఫీజు మనం డైరెక్ట్గా ఫార్ములా అంటే చేయలేము, అందుకని కాలమ్ ఇన్సెర్ట్ చేసుకున్నాను. ఇన్సెర్ట్ Alt-IR అంటే రో ఇన్సెర్ట్ అవుతుంది, Alt-IC అంటే కాలం ఇన్సెర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, F4 × డిస్కౌంట్ ఎంత? 24,250 అనమాట. అంటే ఏంటి? టోటల్ ఫీజు ఇంటూ డిస్కౌంట్ ఫీజు మొత్తం కలిపి ఎంత అయింది? ఇప్పుడు ఇది మనకి ఇది నెట్ అనమాట, బై ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 1 ఇన్స్టాల్మెంట్. చివరి చేయాలి, అక్కడ చేయాలి. ఈక్వల్ అది కొట్టి 24,250 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని బై 1. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 1 ఇన్స్టాల్మెంట్. సో ఒకసారి చెల్లించేస్తారంట బై 1. బై 2 ఉందనుకోండి, 2 3 అయితే 3 అట్లా అనమాట. అంతే అమౌంట్ వచ్చింది. అలాగా ఫస్ట్ ఏం చేసాము? ఫీజు మంత్స్ ఉంది, రెండు కలిపేసాం. మంత్ 5 మంత్స్ 5,000, 5 × 5 = 0 అంతా 25,000. అట్లా అనమాట. మనం ఏదైనా ఇలా క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది కదా, చేసాం కదా, క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అవే ఇన్సెర్ట్ అయిపోతాయి. ఒకవేళ ఆటోమేటిక్గా రాలేదు అంటే దాని ముందు మనం ఏదైనా మిస్టేక్ చేసినట్టు అనమాట, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇప్పుడు కరెక్ట్గా చేస్తేనే తర్వాత కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు ఫీజు తీసుకున్నాను, ఇప్పుడు చూడండి మంత్స్ ఎంత అది ఇచ్చేసి అది ఇంటూ ఇది అలా మనం ఇచ్చేసి ఇలా చేసిన వచ్చేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మన ఫార్ములా కరెక్ట్ అయిపోయింది అనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే కింద వాటికి కూడా వచ్చేస్తుంది అనమాట. అవి మనం ఫస్ట్ ఫార్ములానే కరెక్ట్గా వేసామో లేదో
చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ అంతా కరెక్టే, అదే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. లేదా మనం ఒక్కొక్కటి ఆ ఫార్ములా కరెక్ట్గా వేసామో లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్ అయితే ప్రింట్, లేకపోతే సెట్ చేసుకొని పేజ్ అంతా మనకి పేసేటప్పుడు మార్జిన్స్ సెట్ చేసుకొని లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ సెట్ చేసుకొని ఒక పేజ్గా అయిన తర్వాత అప్పుడు మనం ప్రింట్ తీయాలన్నా ఏ చేయాలన్నా చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, డిస్కౌంట్ 3% డిస్కౌంట్ అట్లాగా. టోటల్ ఫీజ్ అనేది నేను టైప్ చేశాను అన్నమాట. ఓకేనా? మంత్స్ నేనే టైప్ చేశాను, మామూలు ఫీజు మంత్స్ నేను చేశాను, టోటల్ ఫీజు ఏమో ఇంటూ చేశాను, ఫీజ్ ఇంటూ మంత్స్. అలాగే డిస్కౌంట్ ఏంటి, డిస్కౌంట్ 3% నేను ఇచ్చాను, డిస్కౌంట్ ఫీజ్ ఎలాగా, ఈక్వల్ టు టోటల్ ఫీజు ఇంటూ 3% అయితే 3%, 4% అయితే 4%, అట్లా అనమాట. అలాగే మనకి నెట్ ఫీజు అనుకోండి, నెట్ ఫీజు ఎలా చేస్తాము మనము, ఈ నెట్ ఫీజ్కి ఇది మామూలుగా ఆల్రెడీ కనుక్కున్నది ఏంటి, ఇంటూ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ నెట్ ఫీజు దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే, ఇదిగోండి ఈ నెట్ ఫీజ్కి మనకి ఇక్కడ 750 వచ్చింది కదా 3%, అది ఇదిగోండి ఈ 24 250, అంటే ఏంటి దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే డిస్కౌంట్. ఇప్పుడు మనకి 100 రూపాయలకి 2% తగ్గించారనుకోండి, అప్పుడేంటి మనకి తక్కువ ఇస్తారు కదా, అట్లా అనమాట. అలా ఇదిగోండి ఇవి కూడా అంతే, మనకి ఇవి మైనస్ అయ్యి వచ్చాయన్నమాట డిస్కౌంట్ అనేది. తర్వాత ఎన్ని మనం ఎంత అయితే కట్టాలో అది నెట్ ఫీజు అనమాట. ఆ నెట్ ఫీజుని ఇన్స్టాల్మెంట్లకి ఇంటూ చేశాను, ఇంటూ చేస్తే వచ్చింది అనమాట. ఓకేనా? ఇంటూ చేయాలన్నా, మనము పర్సంటేజ్ చేయాలన్నా, బై చేయాలన్నా ఫస్ట్ మనం ఈక్వల్ అనేది పెట్టుకోవాలి. ఈక్వల్ పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఫీజు ఇంటూ మంత్స్ ఎంత అయింది, 25,000 అయింది. ఫీజు 5,000, మంత్స్ 5,000, ఎంత అయింది ఫీజు ఇంటూ మంత్స్ అయింది అనమాట. అట్లాగే 25,000 అయింది కదా, ఈ 25,000కి 3%, అంటే ఏంటి ఈ డిస్కౌంట్ ఫీజు దగ్గర ఈక్వల్ టు 25,000 ఇంటూ 3/100 అనమాట. అట్లా ఇప్పుడు నేను దీన్ని అంతా సెట్ చేసేస్తున్నాను మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి, ఈ వచ్చిన ఫీజు మన డిస్కౌంట్ ఫోన్ వచ్చింది ఇన్స్టాల్మెంట్, అది ఇదిగోండి చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసిద్ది అనమాట, ఎన్ని నెలల్లో కడతామనుకుంటున్నారు అలా అనమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసి రో హైట్, హోమ్లో రో హైట్ ఉంటుంది, ఫార్మెట్లో ఇక్కడ ఇన్సెట్ ఇదిగోండి ఆ ఫార్మెట్ దగ్గరికి వెళ్ళి 2 డిలీట్ చేసేసాను, హైట్ పెంచేసాను. ఇంకా కావాలనుకుంటే హోమ్లో ఇటు సైడ్ ఫార్మెట్లో 35 పెట్టుకోవచ్చు, 25 పెట్టుకోవచ్చు. అలా మనము అడ్డం ఇక్కడ కొన్ని లైన్స్ మనకి కనిపించట్లేదు చూడండి, కంట్రోల్ ఎఫ్ టూ అంటే ప్రింట్ ప్రివ్యూ, అన్నీ వచ్చాయా లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది స్కేల్ కానీ తగ్గించుకోవడం కానీ, లేకపోతే రో హైట్ ఉంటుంది కదా కాలమ్ విడ్త్ అది తగ్గించుకోవడం కానీ, అట్లా చేసుకొని ఒక పేజ్లో సెట్ చేయాలి. దీన్ని ముందు ల్యాండ్స్కేప్లో పెట్టుకోవాలి, అంటే పేపర్ని అడ్డం పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు అడ్డం పెట్టుకుంటే మనకేంటి, మన చాలా కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవన్నీ క్లియర్గా కనబడతాయి అనమాట. కంట్రోల్ ఎఫ్ టూ అంటే మనకి ప్రింట్ ప్రివ్యూ కనపడుద్ది, అందులో ఏ లైన్ అయితే మిస్ అయిందో అనేది చూసుకొని అప్పుడు మనము ఒక్కొక్క కాలం తగ్గించుకోవడం. కాలం తగ్గించినా అవ్వట్లేదు అనుకోండి, లాస్ట్కి స్కేల్ తగ్గించుకుంటే ఇదిగోండి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. అది మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమైపోయింది. ఇదిగోండి కంట్రోల్ ఎఫ్ టూ అంటే ప్రింట్ ప్రివ్యూ అనమాట, మనకు అది ఎట్లా ఉందో కనిపించింది అనమాట. అది అంతే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.